Hi friends, welcome to SAKSH Kitchen. This is easy 5 minutes lo ready pay cabbage Chinese pakoda ela cheyalo chuddam. దీనికి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా కావాలి అండి. క్యాబేజీ అన్నిటిని నేను ఇలా కట్ చేసుకున్నాను. సన్నం సన్నంగా పొడుగు పొడుగ్గా కట్ చేసుకోండి. దాంట్లోని ఆనియన్స్ కూడా పెద్ద పెద్ద స్లైసెస్ చేసి విడి విడి చేసి ఇందులో యాడ్ చేసుకుందాం అంతే. ఇందులోని చాలా ఈజీ అండి. ఇది ఒక మంచి చైనీస్ ఫ్లేవర్ వస్తుంది. ఈ అంటే మన మామూలు శనగపిండి వేసిన పకోడీలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. దీంట్లో మనం యాడ్ చేసుకోవాలి రెడ్ చిల్లీ సాస్ 1 స్పూన్, తర్వాత నేను యాడ్ చేసుకుంటున్నాను గ్రీన్ చిల్లీ సాస్ 1 స్పూన్, అండ్ మీ స్పైస్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. తర్వాత యాడ్ చేసుకుంటున్నాను 1 స్పూన్ సోయా సాస్. ఈ సాస్లు అన్నిట్లో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి ఉప్పు వేసుకున్నప్పుడు కొంచెం చూసుకుని యాడ్ చేసుకోండి. దాని తర్వాత 1 స్పూన్ నార్మల్ కెచప్, టమాటో కెచప్, అంటే మీకు తెలుస్తుందని శాషెట్లో వేసాను 1 స్పూన్. తర్వాత దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను 1 స్పూన్ నుంచి 1.5 స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్. మీరు ఎక్కువ జింజర్ గార్లిక్ పేస్ట్ తింటారంటే 1.5 వేసుకోండి, నార్మల్గా తింటారంటే 1 స్పూన్ సరిపోతుంది అన్నమాట. ఇది అన్ని క్యాబేజీ మొత్తానికి బాగా పట్టేలాగా కలపండి. దాని తర్వాత ఇందులోని ఉప్పు కొంచెం చూసుకోండి, ఎందుకంటే మనం వేసిన సోయా సాస్లు చిల్లీ సాస్లు అన్నిట్లోనే ఉప్పు బాగా ఉంటుంది కాబట్టి తక్కువ యాడ్ చేయండి. తర్వాత నేను ఇందులో యాడ్ చేస్తున్నాను కార్న్ఫ్లోర్. తర్వాత 1 స్పూన్ మైదా వేసుకోండి. మైదా ఏంటంటే వీటన్నిటిని కంబైన్ చేసి గట్టిగా పట్టుకుని ఉంటుంది అన్నమాట. అదేంటి పకోడే నూనెలో వేసినవన్నీ విడిపోకుండా ఉంటుంది. ఇందులో మీరు కావాలి అనుకుంటే 1 స్పూన్ బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. అది కూడా మంచి క్రిస్పీ టెక్స్చర్ని ఇస్తుంది. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ నీట్గా వీటన్నిటిని మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత ఆయిల్ ఈలోపు పక్కన వేడిగా పెట్టుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాతే వేయాలి. క్యాబేజీ తొందరగానే ఉడికిపోతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్ లో ఫ్లేమ్ అవన్నీ ఏం అవసరం లేదు. హై ఫ్లేమ్లో మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకుని ఒక క్యాబేజీ వేసి చూడండి ఉడికిందా లేదా అన్నది, అదే వేడెక్కిందా లేదా అన్నది. తర్వాత మనం ఇలా పకోడాలు వేసేసుకుందాం. తర్వాత గోల్డెన్ ఫ్రై గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత 2 సార్లు ఇటు అటు తిప్పుకుని వీటిని రిమూవ్ చేసేసుకుందాం. అండ్ ఎక్సెస్ ఆయిల్ని అబ్జార్బ్ చేయడానికి ఒక టిష్యూ పేపర్లో యాడ్ చేసుకోండి. అండ్ సూపర్ ఈజీగా ఈ వర్షాకాలంలో ఈవినింగ్ టీ టైంలో తినడానికి ఈ పకోడా రెడీ. ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో చెప్పండి. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. టాటా బాయ్.